నమస్కారం అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. అటుకులు అనేవి మనం ఇన్స్టెంట్గా వాడుకోగలిగే ఫుడ్ అండి. వీటిని ఆల్రెడీ ఉడకపెట్టి ప్రెస్ చేస్తారు కాబట్టి మళ్ళీ వీటిని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకి ఇన్స్టెంట్గా టిఫిన్స్ చేసుకోవాలంటే ఈ అటుకులు అనేవి ఒక మంచి ఆప్షన్ కింద చెప్పొచ్చు. సో ఈరోజు నేను ఈ అటుకులతో ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో చేసుకోగలిగే మంచి స్వీట్ లేదా నైవేద్యం రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. అది కూడా స్టవ్తో పని లేకుండా, రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ బౌల్లో 1 కప్పు మందపాటి అటుకులు వేసుకోండి. ఈ అటుకుల్ని కూడా ఒకసారి జల్లించి తీసుకోండి. ఇందులో ఉండే సన్నటి పొట్టు, అటుకుల పొడి లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. అలాగే 1/4 కప్పు తురిమిన బెల్లం కూడా వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేయండి. అంటే 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పాలు, 1/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పాలని అటుకులు వేసుకున్న బౌల్లోకి వడకడుతున్నాను. అంటే బెల్లంలో ఇసుక, రాళ్ళు లాంటివి ఉంటాయి కదండి, అందుకని కంపల్సరీ వడకట్టుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ యాలక పొడి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసి మొత్తం బాగా కలపండి. ఇంతేనండి కమ్మటి అటుకుల ప్రసాదం తయారు. ప్రసాదం కోసమనే కాదండి, ఉదయం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా దీన్ని చిటికెలో చేసేసుకోవచ్చు. స్టవ్తో కూడా పని లేదు, సూపర్గా ఉంటుంది. మరి ఈ క్విక్ అండ్ సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.